వెండితెర మీద ఎన్నో రకాల సినిమాలు. కడుపుబ్బా నవ్వుకోవాలి అంటే కామెడీ సినిమాలు చూడాలి. ఫ్యామిలీ సెంటిమెంట్స్ అంటే సెంటిమెంటల్ భరితమైన సినిమాలు, బాధని కలిగించే సినిమాలు, ఇక ప్రేమ, లవ్, రొమాన్స్ ఇలాంటి సినిమాలు. వీటన్నిటితో పాటు మనందరినీ భయాన్ని కలిగించి వెన్నులో వణుకు పుట్టించే సినిమాలు హారర్ మూవీస్. ఈ హారర్ సినిమాలు అంటేనే ఓ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఇక మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో హారర్ సినిమాలకి ఓ ప్రత్యేకత ఉందనే చెప్పాలి. ఉన్నది లేనట్టుగా, జరగంది జరగబోతున్నట్లుగా, అలా జరిగితే ఎలా ఉంటుంది అంటూ ఎంతో భయాన్ని పుట్టించే సినిమాలు ఎన్నో. నిజానికి అన్ని రకాల సినిమాలు చూసే మనము హారర్ సినిమాలను కూడా వదిలిపెట్టకుండా భయపడుతూనే చూస్తూ ఉంటాము. మరి విషయంలోకి వెళ్తే, అలా హారర్ సినిమాలు తీయడంలో ఓ ప్రత్యేకమైన టాలెంట్ని సంపాదించుకున్న ఓ సీనియర్ సినీ సెలబ్రిటీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్న వార్త ఇప్పుడు సినిమా రంగాన్ని షాక్కి గురిచేసింది. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఉన్నట్టుండి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. టాలెంటెడ్ ఆర్టిస్టులుగా, టెక్నీషియన్స్గా, డైరెక్టర్లుగా, ప్రొడ్యూసర్లుగా ప్రేక్షకులందరినీ అలరించిన వాళ్ళు ఇలా ఉన్నట్టుండి వెళ్ళిపోవడం నిజంగా సినిమా రంగానికి తీరని లోటనే చెప్పాలి. మరి ఇలాంటి నేపథ్యంలో ఇండస్ట్రీకి చెందిన ఓ సీనియర్ దర్శకుడు, ప్రొడ్యూసర్ మరియు నటుడు అయిన ప్రముఖ సినీ సెలబ్రిటీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఇంతకీ ఆయన ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, మరి ఆయన ఎవరో కాదండి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, ప్రొడ్యూసర్ మరియు నటుడుగా రాణించిన కుమార్ రామ్సే గారు. ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ముందు దర్శకుడిగా అడుగుపెట్టి తన టాలెంట్తో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారని చెప్పాలి. అందులోనూ మరీ ముఖ్యంగా 1970-80 హారర్ సినిమాలు తీయడంలో ఈయన తర్వాత ఎవరైనా. పురాణ మందిర్, కోజ్ వంటి సినిమాలు అప్పట్లో ప్రేక్షకుల్ని నిజంగా భయపెట్టాయి అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా ఇండస్ట్రీలోకి ఓ దర్శకుడిగా అడుగుపెట్టి ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించారు. ఇక ఆ తర్వాత ప్రొడ్యూసర్గా, ఆ తర్వాత నటుడిగా కూడా రాణించి మంచి గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ మోస్ట్ సెలబ్రిటీ ఈయన. ఇక ఈయన మాత్రమే కాకుండా ఈయన ఇంటిలోని కుటుంబ సభ్యులు అందరూ సినిమా రంగానికి చెందిన వాళ్లే. అలాంటి కుమారి రామ్సే గారు ఇటీవల కాలంలో ఆయన వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈయన వయసు 85 ఏళ్ళు. ఇక గుండెపోటు కారణంగా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు ఈ వార్తే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని తీవ్రమైన విషాదానికి గురిచేసింది. హారర్ మూవీస్ అంటే ఇలా కూడా తీయచ్చు అని పరిచయం చేసిన దర్శకుడు ఈయన. 1970-80 ఈయన తీసిన సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే కాదు, మిగతా సినీ వర్గాలందరినీ బాగా ఆకట్టుకున్నాయి. అలాంటి ఈ సినీ ప్రముఖుడు ఉన్నట్టుండి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్న వార్త ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ సెలబ్రిటీస్ని బాగా కలవరపరిచింది. విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆయనకి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఏది ఏమైనప్పటికీ సినిమా రంగంలో ఇంకో బాధాకరమైన సంఘటన. మరి ఈ బాధాకరమైన విషయం నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకునే ఆత్మస్థైర్యాన్ని, ఈ ప్రముఖ నటుడి ఆత్మకి శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.